नमस्कार टीवी 11 తెలుగు వార్తలకు స్వాగతం నా పేరు ముస్కాన్ న్యూస్ ఇన్ డీటెయల్స్ తుంగదుర్తి నియోజకవర్గాల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో గత కొద్ది సంవత్సరాలుగా డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది ఎవరు కూడా సరైన రీతిలో పేద ప్రజలకు వైద్యం అందించడం లేదన్న దానికి నిదర్శనంగానే నిన్న వెంబడి గ్రామానికి చెందిన ఒక యువకునికి తీలిగర్చి హాస్పిటల్కి ఇచ్చేస్తే మిట్ట మధ్యాహ్నం यह हास्पल को प्रभुत् दाखान ताल वेसी ड्यूटी चेयक वार्ला पैस्थि कनबड़ता मित्र विद्यार्थुरा मेधावल मेटे विज्ञप्ति चाहूं राष्ट्र विद्या को वैद्या सागनीर सागनीर प्रति दाकोड़ को होराटाल द्वारा मन साधि जरूरत తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి ఒక 100 పడకల హాస్పిటల్ ప్రతి మండల కేంద్రానికి ఒక 30 పడకల హాస్పిటల్ కట్టిస్తానని చెప్పి ఈ రోజు ఉన్న హాస్పిటల్నే డెవలప్ చేయకుంటా ఈ హాస్పిటల్ని నిర్వీర్యం చేసే విధంగా కార్పొరేట్ హాస్పిటల్లకు ప్రోత్సహించే విధంగా ఈ ఒక హాస్పిటల్ను దిగజార్చడం జరుగుతా ఉంది దానికి తోడుగా కూడా ఈ ఒక డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది ఇక్కడ స్థానికంగా ఉండకుండా मूड वार सवत पन मल्लिपोव जरूत का स्थाक ड्यूटी चेसी प्रजक सकल उद्यमान निरसन तुंगदुर्ति मनल के धर्म निर्वहित जरूर गतम तुंगदुर्ति मनल के चंदना विघ्नेश्वर अने ज्ञानेश्वर अने पिगाड़ पद अबाई పామ్ కార్డ్ తోటి ఈ రోజు తుంగదుర్తి మండల కేంద్రానికి రావడం జరిగింది ఈ ఒక హాస్పిటల్ కి రావడం జరిగితే ఇడ డాక్టర్ లేక సిబ్బంది లేక పట్టించుకోని నాదులు లేకపోతే హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ కు అంబులెన్స్ తరలించుకున్న క్రమంలో ఆయొక్క యువకుడు మృతి చెందడం జరిగింది మిత్రులారా ఈ ఒక అంశం పైన డిఎంహెచ్ఓ గారు గాని స్థానిక ఎమ్మెల్యే గారి కిషోర్ గారు గాని స్థానిక మండల ఎంఆర్ఓ గారు గాని చెప్పడం జరిగింది అయినా కూడా ఆ సంఘన జరిగి కూడా గత 4 నెలలు అవుతున్నా కూడా అదే రీతిలో నిన్న జరిగిన సంఘటన ఇక్కడ మనకు కనబడతా ఉంది అయినా కూడా ఈ ఒక్కరు ఈ ఒక హాస్పిటల్ పైన గాని ఈ ఒక హాస్పిటల్ సిబ్బంది పైన గాని చర్యలు తీసుకొని ఈ ఒక హాస్పిటల్ను అభివృద్ధి కోసం కృషి చేస్తలేదని విషయాన్ని ఈ రోజు నిరసిస్తూ ప్రజలకు తెలియజేయడానికి ఈ ఒక ధర్నా నిర్వహించడం జరిగింది ఇట్లారా ఈ ఒక హాస్పిటల్ పై చేస్తున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరు మేధావులు విద్యార్థులు కలిసి రావాలని ఈ ఒక హాస్పిటల్ పరిస్థితి ఈ రోజు రేపటి రోజున మారకుంటే ఇంకా ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎక్కువ స్థాయిలో ఉద్యమాలు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఈ ఒక కార్యక్రమం ద్వారా ఉద్దేశించి మరిన్ని తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11 న్యూస్.